శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి వచ్చిన నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని చేస్తున్న ఆరోపణలపై ఆగస్టు 18న తేల్చుకుందామని దేవస్థాన గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ నూతన పాలక మండలికి సవాల్ విసిరారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ముక్కాలని ఎంత్రీ న్యూస్ ప్రతినిధి పలకరించగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి దేవస్థానానికి వచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా ఏ శిక్షకైనా సిద్ధమని, ప్రతి రూపాయికి తాను లెక్క చెప్తానని అన్నారు. కేవలం 10 మంది ఏర్పాటు చేసుకున్న కమిటీకి ఈ నిధులను అప్పగించమని జనరల్ బాడీ నిర్ణయమే తుది నిర్ణయమంటున్న ముక్కాల ఏమన్నారో మీరే వినండి. కన్యకా పరమేశ్వర టెంపుల్ ఉంది, అది గత 2 రోజుల నుంచి వివాదం నడుస్తుంది. దీనిపైన ముక్కాల ద్వారకాల మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివాదాలు తీసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ 2 రోజుల నుంచి వివాదం నడుస్తుంది, ఈ నేపథ్యంలో మీరు చెప్పదలుచుకుందాం. ముందుగా నమస్కారం తెలియజేస్తూ, అదైతే అమ్మవారి ఆలయానికి సంబంధించి నెల్లూరు నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఏదైతే గతంలో 2018 సంవత్సరంలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశం ఏదైతే ఏర్పాటు చేసి పాత కమిటీ ఉందో, ఆ రోజు జనరల్ బాడీలో ఎలక్షన్ కి వెళ్లాలని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత, ఎలక్షన్ కి వెళ్లిన తర్వాత ఆలయం నిర్మాణం జరగాలని ఒకే ఒక సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, ఏదైతే 4000 మంది ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఓటు హక్కుగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఆ యొక్క మ్యాండేటరీ ఏదైతే ఆలయ నిర్మాణం కోసంగా అప్పుడున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మా కమిటీ ఏదైతే ఉందో 100%గా అందరూ కూడా దానికి ఆమోదం చేస్తూ మా కమిటీకి ఆలయాన్ని అందించడం జరిగింది. అందించిన తర్వాత ఆ తల్లి దయతోటి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని దాతల సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పుకోదగినటువంటి ఆలయాల్లో వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఒకటిగా ఒక పుణ్యక్షేత్రంగా ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత 2018 ఇచ్చిన తర్వాత 2020 ఫిబ్రవరికి ఆలయ నిర్మాణం కంప్లీట్ చేసుకొని కుంభాభిషేకం జరిగిన తర్వాత, మనందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రపంచమంతా కూడా లాక్డౌన్, కరోనా వల్ల 2 సంవత్సరాల పాటు ఎటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడమే జరిగిందే తప్ప, ఎక్కడా కూడా ఆలయానికి సంబంధించి మేమే కట్టాం, మేమే ఉండాలి, మాదే అని ఏ రోజు కూడా మేము చెప్పలా. అయినా కూడా అప్పుడున్నటువంటి పునర్నిర్మాణ కమిటీ 2023 ఆగస్టులో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అప్పటిదాకా వచ్చినటువంటి ప్రతి లెక్క, ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయి లెక్కకి ఆ రోజు జనరల్ బాడీ సమావేశంలో ఏర్పాటు చేసి వచ్చినటువంటి యొక్క జీవిత సభ్యులందరికీ కూడా వివరంగా తెలియచేసి, తర్వాత ఇది ఎలక్షన్ వద్దు, దీన్ని ఇనామినస్గా మనం చేసుకుందాం, ఇనామినస్గానే అమ్మవారి ఆలయాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 100లాది మంది ఎవరైతే మనకి ఆ రోజు జీవిత సభ్యులుగా వచ్చున్నారో వాళ్ళందరి ఆమోదంతో ఆ యొక్క కమిటీని కూడా మళ్ళీ కూడా కొత్త కమిటీని వేసుకోవడం జరిగింది. అయిన తర్వాత పాత కమిటీని ఏదైతే ఉందో ఆ కొత్త కమిటీకి ఎవ్రీథింగ్ హ్యాండోవర్ చేయడం జరిగింది. అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే మాకు 2023 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు దాకా కూడా ఈ కమిటీకి ఆలయ ఆలయానికి సంబంధించి ప్రతి కార్యక్రమం చేసుకునే విధంగా మాకు జనలబాడీలో యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ రోజుకి 10 సంవత్సరాల కాలం కంప్లీట్ అయింది, ఇంకా కూడా మాకు 2 సంవత్సరాలు ఉన్నాయి. అయినా కూడా ఏదైతే ఈరోజు అధికారం వచ్చింది కదా అని, ఇప్పుడున్నటువంటి కమిటీ ఎవరైతే ఇప్పుడు మేము ఆర్వే సంఘం అనో లేకపోతే ఇంకోటనో ఈరోజు దౌర్జన్యంగా ఆలయంలోకి రావడం, ఏదైతే ఆలయానికి సంబంధించి బయలాని కానీ ఆలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా పరిణామం తీసుకోకుండా మమ్మల్ని అందరినీ పోలీస్ చేత హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఎక్కడిని కదలనీయకుండా ఆలయాన్ని అంతా కూడా పోలీస్ పహారాల్లో పెట్టి ఈరోజు వాళ్ళ వరకు లోపలికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకోవడం ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నా. సరే, అయినా మేము ఒకటే చెప్పాం, మొన్న చెప్పాం, నిన్న చెప్పాం, ఈరోజు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ జీవిత సభ్యులు ఉన్నటువంటి 4000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సంవత్సరం లెక్కలే కాదు 2018 నుంచి జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించి కానీ, ఈ యొక్క సంవత్సరంలో ఈ కమిటీ చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ ప్రతి పైసా కూడా లెక్క చెప్పడానికి ఇప్పుడున్నటువంటి కమిటీ మేము మాతో సహా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా పెద్దలు మా అన్నలు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఏదైతే గత కమిటీ అవకతవకలు చేసింది, గత కమిటీ తప్పులు చేసింది, గత కమిటీ మాకు లెక్కలు అప్పచెప్పలేదని చెప్పి, ఏదైతే మీరు అమ్మవారి ముందు నిలబడి
ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడారో ఒక్కసారి మీరు ఆ అమ్మవారికి మీ వెనక తిరిగితే అమ్మవారు మీకు కనపడతా ఉంటుంది, ఒక్కసారి ఆ అమ్మవారి వద్ద మీరు ఈ మాటలు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఏదైతే మీ 10 మంది ఈరోజు మా మీద నిందలు వేయడం అన్నది మీకు సర్వసాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది. నేను చెప్తా ఉన్నాం 2024 ఆగస్టు 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఖచ్చితంగా అందరినీ పిలుస్తాం. ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి పైసా కూడా లెక్క చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మమ్మల్ని ఆడిటర్ని పిలవమన్నా సరే, మీరు ఆడిటర్ని పిలుచుకున్నానన్నా సరే, మాకైతే అభ్యంతరం లేదు. ప్రతి పైసాకి కూడా మాదే జవాబుదారీతనం. అందులో ఒక్క పైసా మీరు తప్పు పట్టినా కూడా ఆత్మార్పణకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట మీద నిలబడాలి తప్ప, ఈరోజు అమ్మవారి ఆలయానికి సంబంధించి కానీ, ఈరోజు ఆర్యవైశ్య జాతికి సంబంధించి కానీ, ఈరోజు మనందరం కూడా రోడ్లో పడి ఈ విషయాలన్నీ కూడా గుట్టుగా ఉండాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా బహిర్గతం చేసుకుంటూ ఇటు నాయకుల దగ్గర, ఇటు పార్టీల్లో, ఇటు ప్రజల్లో, ఇతర కులస్తుల్లో ఆర్య వయసులు అంటేనే వీళ్ళు ఇంతే అనే పరిస్థితికి గతం నుంచి కూడా వస్తా ఉన్నా, ఎన్ని మార్పులు చేసినా కుక్కతో ఒకరు వంకరలాగా మీ ముద్ది మారేటట్టు లేదు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఏమి కావాలన్నా కూడా చూపించడానికి చేయడానికి సిద్ధం. ఈ 18 జరుగుతున్న జనరల్ బాడీలో మీరు యాక్సెప్టెన్స్ తీసుకోండి. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే ప్రతి పైసాకి లెక్క చెప్పి ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి చరాస్తులన్నీ కూడా, కోట్ల రూపాయలు ఖరీదు చేసే చరాస్తులన్నీ కూడా ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామే తప్ప, ఈరోజు మీకున్నట్టు కమిటీ కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రయాణం చేస్తున్న కమిటీకి కానీ ఎవరికి అధికారం లేదు. ఇచ్చిన అమ్మ వాయనం పుచ్చుకున్న అమ్మ వాయనం లాగా ఈరోజు పాత కమిటీ కొత్త కమిటీ కూర్చొని మాట్లాడుకొని ఆస్తులు ఇచ్చే పరిస్థితి అయితే ఇది పద్ధతి కాదు. ఇది మన బయలాలో లేదు. ఖచ్చితంగా ఇది అందరికీ తెలియచేసి మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది తప్ప, అయినా 2 సంవత్సరాలు మా కాలం ఉన్నా కూడా మేమైతే ఆ యొక్క పరిస్థితిలో నుంచి మీకు సాక్రిఫైస్ చేసి మీకు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జనరల్ బాడీ సమావేశాన్ని, దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న సభ్యుల చేత మీరు యాక్సెప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇచ్చడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ముఖ్య ద్వారా చెప్పేది ఏంటంటే, చాలా ఆర్యవేశులు అంటే చాలా గౌరవంగా పుతాక ఉన్నారు. ఎంత పవిత్రమైన అమ్మవారి గుడిలో పోలీసులు పహారా పెట్టి ఇంత దుర్మార్గంగా చేయడం తప్పు. ఇట్లా చేయడం వల్ల కూడా మనం 10 మంది చునకైపోతాం. ఇలాంటి కార్యక్రమం కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి మా ఆర్యవేశ సంఘం పరుగు తీయొద్దని ముఖ్య ద్వారా ఎంత్రికి తెలిపారు. కెన్నైన కర్మలతో ఎంత్రి రిపోర్టర్ రమారెడ్డి, నెల్లూరు. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.